पश्चिम गोदावरी जिला में वरस व्याधु कलवर पेड़ मोन्ना येलूरु निन्ना भीमडोलु ईरोजु देंदलूरु इला रोजु रोजुकु अंतु चिक्कनि व्याधि तो प्रजलु व्याधि बारिन पडुतुन्नारु उदयं देंदलूरु मंडलं कोमिरेपल्लिलो ग्रामंलो येलूरु तरहा विंत व्याधि लक्षणालतो प्रजलु नोटि नुंचि नोरग कक्कुकोनि फिट्स तो स्थानिकुलु कुप्पकूलिपोतुन्नारु ఇలా ఒకేసారి గ్రామంలో 13 మంది పడిపోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే బాధితులను దేందులూరు పిహెచ్సికి తరలించగా ఈ విషయం తెలుసుకుని దేందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వెంటనే కోమిరేపల్లి గ్రామానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించి వెంటనే వారికి వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. ఈ గ్రామానికి వైద్య బృందాలను హుటాహుటిన రప్పించారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య బృందం బాధితులకు గ్రామంలోనే చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు 22 మంది వ్యాధి బారిన పడ్డారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని కొమిరేపల్లి గ్రామానికి చేరుకున్నారు. అదే విధంగా ఎస్పీ నారాయణ నాయక్, జాయింట్ కలెక్టర్ శుక్లా గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంత్రి ఆళ్ళనాని బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ప్రజలు వాడుతున్న బియ్యం, నీళ్లు, కూరగాయలు సేకరించి పరీక్షల నిమిత్తమై తరలించనున్నారు. ప్రస్తుతం గ్రామంలో ప్రజలు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. పడిపోయిన తర్వాత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ జరిగి ఆరంభేటతో ఫస్ట్ ఎయిడ్ చేయించారు. అత్ర చేయించి దగ్గరలో ఉన్న మాకు దగ్గరలో ఉన్నారు కిలోమీటర్ నరలో ఆయనతో చేయించిన తర్వాత కొద్ది ఫ్రీగా ఉన్న తర్వాత ఇప్పుడు 3 గంటల తర్వాత నాకు చెప్తూ వచ్చింది. తర్వాత ఈ ఒళ్ళు నొప్పులు కాలు నొప్పులు, ఈ కాలు చేతులు బాగా నొప్పులుగా ఉన్నాయి. ఈ కాలు చేతులు మెల్లిదిరిగిపోయి చాలా ఇబ్బంది పడ్డాం. లేచి 2 అడుగులు వేసి పడిపోయిందండి. పడిపోతే ఏదో పడిపోయిందిలే అనుకున్నామండి. మేము కూడా ఎలా కొలం చేసాం, యాడికి పడింది అని అనుకున్నామండి. ఇలాగ మా తమ్ముడు కూడా నవ్వుకుంటూ వెళ్ళి గేదకడకి వెళ్ళి పాలు తీద్దామని వెళ్ళి ఉంగున్నాడండి. ఉంగున్నవాడు ఇరగ తీసుకు పడిపోయి 102 సోనొచ్చుకుంటా 4 బయటకు ఎట్టేసి 4 కరికేసుకుంటా ఓ కోటేసుకుంటున్నాడండి. అప్పుడు మేమందరం చూసి బాబాయ్ అనుకుంటూ వెళ్ళి పరిగెత్తుకెళ్ళి లాక్కొచ్చి పొడుకోబెట్టామండి. పొడుకోబెట్టి నేను లేచేటప్పటికి నా కళ్ళు తిరిగిపోయి నేను పడిపోయాను. ఇలాగా 1 ఇయర్ ఫోన్ చేశారండి. ఎమ్మెల్యే గారు వచ్చారండి. నా పేరు గుర్రం రవీంద్ర అండి. అండి కొమరేపల్లి అండి. అబ్బా చౌదరి గారు వచ్చారండి. అంబులెన్స్ తీసుకొచ్చారండి. వచ్చి అందరినీ దగ్గరుండి హాస్పిటల్కి తీసుకొచ్చి పంపించారండి. అదండి జరిగింది. వాకింగ్ చేత పడిపోయిందండి. పడిపోయిన తర్వాత ఆమె తీసుకొచ్చి మేము భయపెట్టిపోయి ఏం రాబాగు ఇలా జరిగింది. వాళ్ళ దాటి గారి దగ్గరికి వెళ్తాం అది ఇద్దరు ఆటోలు కూడా రమ్మన్నా. ఆటోని రమ్మని మేము వదిలే ఫోన్ చేయండి అంబులెన్స్ వస్తుంది తీసుకెళ్తారండి. ఇలాగా మా రెండో వాడు పడిపోయిన పెద్దోడు తర్వాత నేనండి. ఇక వర్షం ఆ విధంగా జరిగేటికి పాపం ఇలాగా మా అబ్బాయి సోదరి గారు వచ్చి ఆ ఆటో యాన్ తీసుకొచ్చి ఎక్కించారండి. హాస్పిటల్కి వచ్చాం. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే కొంచెం